టాలీవుడ్ స్టార్ హీరోలు మరియు కొందరు టైర్ టూ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. అయితే సూపర్ సీనియర్ హీరోలు మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఒకరే పాన్ ఇండియా మూవీ చేస్తున్న జాబితాలో ఉన్నారు. చిరు నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ మళ్లీ పాన్ ఇండియాపై గురి పెట్టడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం లైన్ లో పెట్టిన చిత్రాలు గాడ్ ఫాదర్ ఒకటి, మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు అధికారిక తెలుగు రీమేక్. ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న గాడ్ ఫాదర్ చిత్రాన్ని విజయదశమి బరిలో నిలపనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం చిరంజీవి నటిస్తున్న ఈ 153 చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మలయాళం మినహా మిగిలిన ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. చిరంజీవికి తోడుగా సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా హిందీ మార్కెట్ మీద ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట. నిజానికి మెగా తండ్రి కొడుకులు కలిసి చేసిన ఆచార్య చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే తెలుగులో డిజాస్టర్ గా మారటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. కానీ ఈసారి గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఇతర భాషల్లోకి తీసుకువెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ లూసిఫర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అన్ని భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాన్ని రీమేక్ చేయటమే కాదు మళ్లీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయటం సరైన నిర్ణయమేనా అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. కాగా గాడ్ ఫాదర్ అనేది హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో మెగాస్టార్ తన వయస్సుకు తగ్గ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో దీనిపై క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో చిరుకు జోడీ కూడా ఉండదు. నయనతార సినిమాలో నటిస్తోంది కానీ ఆమెది హీరోయిన్ రోల్ కాదు. ఇక మలయాళంలో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. సత్యదేవ్, సునీల్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.